ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒక పాట పాడుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే. గురిలేని నన్ను గుర్తించినావే, ఎనలేని ప్రేమను చూపించినావే. వెళ్ళలేని నాకు విలువిచ్చినావే, విలువైన పాత్రగా నన్ను మార్చినావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన. చేజారిన నాకై చేజాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే. చేజారిన నాకై చేజాచినావే, చెదరిన నా బ్రతుకును చేరదీసినావే. చెర నుండి నన్ను విడిపించినావే, చెరగని నీ ప్రేమకు సాక్షిగా మార్చావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన. నరకపు పులి మేరలో నన్ను కనుగొన్నావే, కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే. నరకపు పులి మేరలో నన్ను కనుగొన్నావే, కల్వరిలో ప్రాణమిచ్చి నన్ను కొన్నావే. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. చాలయ్య చాలు దీవెనలు చాలు, మేలయ్య మేలు నీ సన్నిధి మేలు. నీ ప్రేమ నీ కరుణ చాలునయ్యా నా జీవితాన, మరిదేనిని ఆశించను నే కోరను ఈ జగాన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐదు రకాల ప్రార్థనలు, అంశం పేరు ఐదు రకాల ప్రార్థనలు. మొదటిగా స్తుతి చెల్లించే ప్రార్థన, రెండోదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రార్థన, మూడోదిగా ఒప్పుకోలు ప్రార్థన, నాలుగోదిగా విన్నపముల ప్రార్థన, ఐదోదిగా విజ్ఞాపన ప్రార్థన. మొదటిగా కృతి చెల్లించే ప్రార్థన. కీర్తన గ్రంథము 145 కీర్తన 1:2 వచనాలు.
రాజువైన నా దేవ నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము స్తుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును కీర్తించెదను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడివైన తండ్రి, పని నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువ. ఐదు రకాల ప్రార్థన ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. పరిశుద్ధాత్మదేవుడా, మీ నడిపింపును, మీ సహాయాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మదేవుడా, మీ నడిపింపును, మీ సహాయాన్ని మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకంతో అభిషేకించి, బలమైన అభిషేకంతో నింపి, నన్ను బహుబలంగా వాడుకుని సహాయం చేయమని అడుగుచున్నాను. ప్రజలతో మీరు మాట్లాడండి, ప్రజల హృదయాలు మీరు నీరు కట్టి ఫలింపచేయమని మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు ప్రభు యేసు క్రీస్తు నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. స్తుతి చెల్లించే ప్రార్థన. మొదటిగా దావీదు రాజు స్తుతి చెల్లిస్తున్నాడు. ఏమనంటే, నా దేవ నిన్ను గణపరిచేదను, నీ నామమును నిత్యము సన్నుతించేదను అన్నాడు. దావీదు రాజు రాజైనా కానీ దేవునికి ఒక సమయాన్ని కేటాయించాడు. ఉదయమునే లేచేవాడు. ఐదో కీర్తన 3వ వచనంలో ఉదయమున నా కంఠస్వరము నీకు వినిపిస్తానన్నాడు. వేకునే లేచాడు. ఆయన రాజైనా కానీ దేవునికి కొంత సమయాన్ని ఇచ్చేవాడు. ఉదయమునే లేచేవాడు. 4 గంటలకు లేచి దేవునికి స్తుతి చెల్లించేవాడు. 2వదిగా, అనుదినము నేను నిన్ను స్తుతించే, నిత్యము అనుదినము స్తుతించేదను, నిత్యము నీ నామమును కీర్తించేదను అన్నాడు. నిత్యము అంటే ఎల్లప్పుడూ, ఉదయం లేదు, మధ్యాహ్నం లేదు, సాయంత్రం లేదు, రాత్రి లేదు, ఎల్లప్పుడూ ఆయన్ని దేవుని స్తుతించేవాడుగా ఉన్నాడు దావీదు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. అందుకనే మనం ఎల్లప్పుడూ స్తుతి స్తోత్రాలు చెల్లించాలి దేవునికి. స్తుతి చెల్లించాలి, ప్రార్థన చేయాలి, స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. వేకువను లేగవాలి. వేకువనే లేచి దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి, ప్రార్థన చేయాలి. స్తుతి ప్రార్థన నీ స్థితిని మారుస్తుంది, ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. అందుకని ఇక్కడ రాజైన దావీదు దేవునికి ఒక సమయాన్ని కేటాయించాడు. ఉదయము, మధ్యాహ్నం, సాయంకాలమున ప్రార్థన చేస్తానన్నాడు. అందుకనే దావీదు ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం 3 పూట్ల ప్రార్థించేవాడు, దేవునికి స్తుతి చెల్లించేవాడు. అందుకనే ఆయన స్థితి మార్చాడు. గొర్రెలు కాచుకునే వ్యక్తిగా నుంచి రాజుగా మార్చేశాడు దావీదుని. అందుకని మనం కూడా ఎల్లప్పుడూ సూర్య 113వ కీర్తన 3వ వచనంలో సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది అన్నాడు. మనం సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉండాలి, ఆరాధిస్తూ ఉండాలి, ఆయన నామాన్ని గణపరుస్తూ ఉండాలి. అందుకని రాజైన దేవుడు నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను, నిన్ను గణపరుస్తాను అన్నాడు. రాజువైన నా దేవ నిన్ను గణపరిచెదను, నీ నామమును నిత్యము సన్నుతించదను, దినదినము అనుదినము నేను నిన్ను స్తుతించదును, నిత్యము నీ నామమును కీర్తిస్తానన్నాడు. మనం ఎప్పుడు కూడా ఆయన స్తుతించే వ్యక్తులుగా, ఆయన ఆరాధించే వ్యక్తులుగా మనం ఉండాలి. అందుకని ఇక స్తుతి చెల్లించే ప్రార్థన ఇది మొదటిగా. 2వదిగా, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించే ప్రార్థన. 136వ కీర్తన 1వ అధ్యాయం 1:2 వచనాలు. ఓ 1వ వచనం, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. 2వదిగా, ఆయన కృప నిరంతరం ఉండును, దేవునికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఈ కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు ఎప్పుడు చెల్లించాలంటే, మన జీవితంలో గొప్ప మేలులు జరిగించినప్పుడు, మన పట్ల అద్భుత కార్యాలు జరిగినప్పుడు, గొప్ప కార్యాలు జరిగినప్పుడు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి. కూడికి పెట్టుకోవాలి. కూడికి పెట్టుకుని దేవునికి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. ఈ 2వదిగా, కృతజ్ఞతా స్తుతులు చెల్లించే ప్రార్థన. కొంతమంది దేవుని కార్యాలు జరిగినా కానీ, దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసినా కానీ దేవునికి ప్రార్థన పెట్టరు, గృహంలో ప్రార్థన పెట్టుకోరు, కృతజ్ఞతా స్తుతులు చెల్లించరు. ఎంతసేపు మా జీవితంలో కార్యాలు జరగట్లేదు, మా కుటుంబంలో ఏం జరగట్లేదు, మా పట్ల ఏం కార్యాలు చేయట్లేదు దేవుడు అంటారు. కానీ ఆయనకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి. చెల్లిస్తే నీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగినప్పుడు, చేసినప్పుడు, నీ బిడ్డల పట్ల, నీ పట్ల, నీ కుటుంబం పట్ల గొప్ప కార్యాలు చేసినప్పుడు మనం స్తుతి కూడుకు పెట్టుకుని గృహంలో కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. ఏమని, దేవా నా పట్ల ఈ కార్యం చేసినందుకు నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను, నా బిడ్డల పట్ల ఈ గొప్ప కార్యం చేసినందుకు కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలి. మా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేసినప్పుడు గృహంలో కూడికి పెట్టుకుని, ఆరాధన పెట్టుకుని,
దైవజనులు పిలుచుకుని కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించే ప్రార్థన చెల్లించాలి. ఆ ప్రార్థన పెట్టాలి మనం. మొదటిగా స్తుతి చెల్లించే ప్రార్థన, రెండోదిగా కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించే ప్రార్థన. ఎందుకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలంటే మన పట్ల గొప్ప కార్యాలు చేసినందుకు, మన కుటుంబం పట్ల, మన సంఘం పట్ల అద్భుతమైన కార్యాలు జరిగినప్పుడు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించాలి ఆయనకి. మూడోదిగా ఒప్పుకోలు ప్రార్థన, 51:1-3 దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పావునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపమెల్లప్పుడు నా ఎదుటే ఉన్నది అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఈ దావీదు? బత్షెబాతో పాపం చేసినప్పుడు, నాతాను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు నాతాను ప్రవక్తతో చెప్పాడంట, నేను పాపం చేశానయ్యా, బత్షెబాతో నేను పాపం చేశాను అని ఆయన దగ్గర ఒప్పుకున్నాడంట. అట్లాగే దేవుని దగ్గర కాడ ఒప్పుకున్నాడు ఏమని? దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను బాగుగా పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నీ ఎదుటే ఉన్నదన్నాడు. మనం పాపం చేసినప్పుడు మనల్ని ఎవరు చూడలేదు అనుకుంటాం, కానీ దేవుని కనుదృష్టి మన మీద చూస్తాను ఉంటుంది. భూమి మీద జనులు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఎవరు ఎలా తిరుగుతున్నారని మొత్తం ఆయన కనుదృష్టి అంతా మన మీద ఉంటుంది, ప్రపంచం అంత మీద ఉంటుంది, ప్రపంచం మీద. కానీ ఇక్కడ దావీదుకి కనువిప్పు కలిగింది. అయ్యా నేను బత్షెబాతో పాపం చేశాను, నన్ను బాగుగా కడుగయ్యా, నన్ను పవిత్రపరిచయ్యా, నా దోషం పోవునట్లు, నా పాపం పోవునట్లు నన్ను పరిహరించయ్యా, పవిత్రపరిచయ్యా అని అడిగాడు. ఒప్పుకున్నాడు దావీదు. ఒప్పుకున్నప్పుడు ఆయన పాపాలని కడిగివేశాడు. అందుకని ఇక్కడ 1 యోహాను 1:9 మన పాపములను మనం ఒప్పుకొని నేడల నమ్మదగిన వాడును నీతిమంతుడును, కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అన్నాడు. మన పాపం ఎప్పుడైతే ఒప్పుకుంటాడో సమస్త పాపము నుంచి మనల్ని పవిత్రులుగా క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. కొంతమంది అతిక్రమాలు దాచిపెడతాడు. సొలొమోను భక్తుడు అన్నాడు సామెతల గ్రంథం 8:13, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, విడిచిపోయి వాటిని ఒప్పుకుని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడన్నాడు. సామెతల గ్రంథం 8:13, అతిక్రమములు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందును. మనం ఎప్పుడైతే అతిక్రమాలని, దోషాలని, పాపాలని, తప్పుల్ని దేవుని దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టేవారుగా ఉండాలి మనం. కొంతమంది పాపాలు చేస్తారు, ఆ పాపాలు వారికి అడ్డుపండ్లుగా మారిపోతాయి, వారి జీవితంలో కార్యాలు జరగకుండా ఆగిపోతాయి. అవి నీ పాపములు నీ ఎదుట అడ్డుపండగా నిలబడతాయి. నీ పాపములను ఎప్పుడైతే ఒప్పుకుంటావో దేవుని ఎదుట, నీ పాపములను ఎప్పుడైతే ఒప్పుకుంటావో విడిచిపెడతావో అప్పుడు కనికరం పొందుతావు అన్నాడు. అందుకని ఇక్కడ సామెతల గ్రంథం 8:13 అతిక్రమములు దాచిపెట్టువాడు వద్దిల్లడన్నాడు. నువ్వు దాచిపెడుతున్నావా? నువ్వు వద్దిల్లవు అంతేగా. నువ్వు ఒప్పుకున్నావా? వద్దులుతావు. ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడన్నాడు. నువ్వు ఎప్పుడైతే ఒప్పుకుని విడిచిపెడతావో అప్పుడు నువ్వు కనికరం పొందుతావు, వద్దులటానికి అవకాశం ఉంటుంది. పాపాలు, దోషాలు, తప్పిదాలు కప్పిపెట్టుకుని నువ్వు తిరిగితే, వేషధారిలాగా నువ్వు ఉంటే, నీ పాపాలని విడిచిపెట్టకుండా అదే కంటిన్యూగా చేస్తూ ఉంటే నీ జీవితం వర్ధిల్లవదు, నీ కుటుంబం వర్ధిల్లదు, నీ సంఘము వర్ధిల్లదు. అందుకని మనం ఒప్పుకుని విడిచిపెట్టాలి. చిన్న పొరపాటు జరిగినా, చిన్న తప్పు చేసినా, ప్రభు నేను పలాని వారి పట్ల నేను తప్పు చేశానయ్యా, దయతో నన్ను క్షమించు, నేను పలాను చోట పాపం చేశాను, పలాను చోట పలాను వాళ్ళని తిట్టాను, పలాను చోట పలాను వాళ్ళని కొట్టాను, ఒప్పుకోవాలి. ఏది కూడా నువ్వు దాచిపెట్టుకున్నావంటే అది నీకు అడ్డుబండలుగా మారిపోతాయి, నీకు ఆటంకాలుగా మారిపోతాయి. నీ పని నువ్వు ఏది మొదలెట్టినా నీ కార్యం సఫలం అవ్వదు. అందుకనే ఎప్పుడైతే అతిక్రమాలని ఒప్పుకుని విడిచిపెడతావో అప్పుడే కనికరం పొందుకుంటావు, దేవుని కనికరం. అంతేగాని ఇక్కడ దావీదు అదే ఒప్పుకున్నాడు, అయ్యా నేను బత్షెబాతో పాపం చేశానయ్యా, నన్ను క్షమించు, నా పాపములు, నా దోషాలు పరిహరించయ్యా, నన్ను ఇసోపుతో కడిగాయా అన్నాడు. అక్కడ హిమము కంటే తెల్లగా నన్ను చేయమని అడిగాడు. అలాగే మనం కూడా ప్రతిదీ, ప్రతి పాపము, ప్రతి తప్పు, ప్రతి
పొరపాటు ఒప్పుకుని విడిచిపెట్టాలి దేవుని దగ్గర. విడిచిపెడితే అప్పుడు కనికరం పొందుకుంటాం, దేవుని కనికరం పొందుకుంటాం మనం. అందుకని ఇక్కడ మూడవదిగా ఒప్పుకోలు ప్రార్థన, మొదటిగా స్తుతి చెల్లించే ప్రార్థన, రెండవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రార్థన, మూడవదిగా ఒప్పుకోలు ప్రార్థన, నాలుగవదిగా విన్నపములు ప్రార్థన. కీర్తన గ్రంథము 147 కీర్తన 1వ వచనం, యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపములకు చెవి ఎగ్గుము, నీ విశ్వాస్యతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము అన్నాడు ఇక్కడ దావీదు. ఇది దావీదు ప్రార్థనే, విన్నపాలు. తన వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత అవసరతలు విన్నపాలు అంటే. వ్యక్తిగతంగా నీ ఏ అవసరం ఉందో, నీ కుటుంబంలో ఏది అవసరంగా ఉందో, నీ బిడ్డలకు ఏది అవసరంగా ఉందో ప్రతిదీ ఆయన దగ్గర విన్నపాలు తెలియజేయాలి. దేవుని దగ్గర నీ కుటుంబం గురించి, నీ గురించి, నీ బిడ్డల గురించి, ఇది విన్నపాలు ప్రార్థన. కొంతమంది ప్రార్థన ఎలా చేయాలో తెలియదు, ఎలా దేవునికి తెలియజేయాలో తెలియదు. ఏదో అందరూ ప్రార్థన వెళ్తున్నాం, మనం ప్రార్థన వెళ్తున్నామని బైబిల్ పుచ్చుకుని వెళ్ళి వస్తామంటారు. అంతేగాని దేవునికి ఎలా విన్నపాలు తెలియజేయాలో, ఎలా ప్రార్థన చేయాలో, కొంత ఎలా స్తుతులు చెల్లించాలో తెలియదు. అందుకని ఇక్కడ విన్నపముల ప్రార్థన అన్నాడు. అంటే నీకు వ్యక్తిగతంగా నీ అవసరతలు, నీ బిడ్డల అవసరతలు, నీ కుటుంబ అవసరతలు, నీ బంధువుల అవసరతలు ఏదైతే ఉన్నాయో విన్నపాలు తెలియజేయాలి. అది విన్నపాల ప్రార్థన. అందుకని ఇక్కడ అన్నాడు, యెహోవా నా ప్రార్థన ఆలకింపము, నా విన్నపములకు చెవియగ్గుము అన్నాడు. నీ విన్నపాలకు చెవియగ్గమనాలి దేవుణ్ణి. విన్నపాలు తెలియచేయాలి. నీ వ్యక్తిగత అవసరతలు, నీ కుటుంబ అవసరతలు, నీ జీవితానికి ఏది అవసరం ఉందో, ఏది కొదువుగుందో ప్రతిదీ కూడా దేవునికి విన్నపాలు తెలియచేయాలి. ఇక్కడ విన్నపాలు తెలియజేశాడు. ఆయన రాజు కనుక రాజ్యంలో ఉన్న రాజ్యంలో ఉన్న అవసరతలు, ప్రజల అవసరతలు, ఆయన అవసరతలు దేవునికి తెలియజేశాడు. అందుకనే యెహోవా నా ప్రార్థన ఆలకించుము అన్నాడు. ఈయన చేసే ప్రార్థన, మనం చేసే ప్రార్థన దేవుడు ఆలకించి మనకు జవాబు దయచేయమని అడిగాడు. మనం కూడా మన వ్యక్తిగత అవసరతలు దేవునికి తెలియజేయాలి. మన కుటుంబ అవసరతలు, మన బిడ్డల అవసరతలు దేవునికి తెలియచేసి మా ప్రార్థన ఆలకించి మాకు జవాబు దయచేయమని అడగాలి. ఇక్కడ అదే అడిగాడు, నా విన్నపములకు చెవి ఎగ్గుము, నీ విశ్వాసతను బట్టి, విశ్వాసతను బట్టి నీ నీతిని బట్టి నాకు ఉత్తరమిమ్ము అన్నాడు. దేవుని నీతి మనకు ఉండాలి. ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. మొదటిగా నీ రాజ్య, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మనం వెతకాలి. వెతికినట్లయితే మనకి మనం ఎంత నీతిగా ఉంటామో, ఎంత కరెక్ట్గా ఉంటామో అప్పుడే మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. మన చెడు నడవడిక నడిచి, మన ప్రవర్తన చెడ్డగా ఉండి, మనల్ని ఆలయాలను తిట్టి ఆలయాల మీదకి పోట్లాటలకు వెళ్ళి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన ఎన్నడూ ఆలకించడు. దావీదు ప్రార్థన కాడ ఒక్కోసారి ఆలకించలే, ఆయన ఉపవాసం ఉండి చేసినప్పుడు. ఎందుకంటే ఆయనలో తప్పును కనుక చూశాడు. మనం కూడా తప్పుడు ప్రవర్తన ప్రవర్తించి, తప్పుడు నడక నడిచి మనం దేవునికి మొరపెడుతున్నా, నాకు జవాబు రావట్లేదంటే ఆయన జవాబు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడం అంటే నీలో నీ చేసిన అతిక్రమాలు నీకు అడ్డుబండలుగా మారిపోతాయి. నీ అతిక్రమములు దాచిపెట్టుకుని నువ్వు ప్రార్థన చేస్తే, ప్రార్థన మొరపెడితే ఆయన ప్రార్థన వినడు, ఆలకించడు కూడా. అందుకనే మనం విన్నపాలు ఆయన ఆలకించాలంటే, చెవియొగ్గాలంటే మన అతిక్రమాలను దాచిపెట్టకుండా ఆయన దగ్గర ఒప్పుకుని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మనం కరెక్ట్గా నడవాలి. మంచి ప్రవర్తన కలిగి మంచి జీవితాన్ని జీవించాలి. మన బ్రతుకు మారాలి, మన మనసు మారాలి. మనం మా ఇతరులకు మాదిరికరంగా మనం నడుచుకోవాలి. నడుచుకుంటేనే అప్పుడు మనం ప్రార్థన ఆయన ఆలకిస్తాడు, జవాబిస్తాడు. నువ్వు ఏది అడుగుతావో, నువ్వు నీతిగా న్యాయంగా నడుచుకుంటే, నీ ప్రార్థన యథార్థంగా ఉంటే, యథార్థంగా నడుచుకుంటే, యథార్థవంతుల ప్రార్థన ఆయనకి ఇష్టం అన్నాడు. నువ్వు యథార్థంగా నడుచుకుంటే, యథార్థంగా జీవిస్తే, యథార్థంగా ప్రవర్తిస్తే ఆయన నీ ప్రార్థన ఆయన ఆలకిస్తే జవాబు దయచేస్తాడు. ఇది నాలుగో ప్రార్థన, విన్నపముల ప్రార్థన. ఐదో ప్రార్థన, మొదటి తిమోతీలకు రాసిన పత్రిక 2:1-2 మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలని హెచ్చరించుచున్నాను అన్నాడు. ఇక్కడ తిమోతికి లేఖ రాశాడు తిమో అపోస్తలుడైన పౌలు. ఓ తిమోతి, నువ్వు విజ్ఞాపన ప్రార్థన చేయాలి.
ఎలా అంటే మనం సంపూర్ణ భక్తి మాన్యత కలిగి నెమ్మదిగా సుఖంగా మనం ఉండాలంటే జీవించాలంటే బ్రతకాలంటే రాజుల కొరకు మనుషులందరి కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు చేయి విజ్ఞాపన ప్రార్థన ఇది విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు చేసే ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన విన్నపముల ప్రార్థన అంటే నీ వ్యక్తిగత ప్రార్థన నీ కుటుంబం కొరకు నీ కొరకు నీ బిడ్డల కొరకు చేసేది విన్నపముల ప్రార్థన ఐదోదిగా విజ్ఞాపన ప్రార్థన విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు ప్రార్థించేది విజ్ఞాపన ప్రార్థన కొంతమందికి ఏ ప్రార్థనో తెలియదు మనకి ఏదో చేస్తున్నారు అంతర్జాతన మానవ జాతన అనుకుంటారు ఇది విజ్ఞాపన ప్రార్థన అపొస్తలుడైన పౌలు తిమోతికి లేఖ రాశాడు ఓ తిమోతి నువ్వు మనం సుఖముగా నెమ్మదిగా మాన్యము కలిగి నెమ్మదిగా సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనలు ప్రార్థన చేయమన్నాడు అందుకని విజ్ఞాపన ప్రార్థన అంటే ఇతరుల కొరకు చేసేదే విజ్ఞాపన ప్రార్థన రాజుల కొరకు చేయాలి అధికారుల కొరకు చేయాలి సంఘంలో ఉన్న సభ్యుల కొరకు చేయాలి మనుషుల్ని గ్రామం కొరకు చేయాలి మనుషులందరి కొరకు చేసేదే విజ్ఞాపన ప్రార్థన ఆ ప్రార్థన చేయాలి మనం మొదటిగా స్తుతి చెల్లించే ప్రార్థన రెండోదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే ప్రార్థన మూడోదిగా ఒప్పుకోలు ప్రార్థన నాలుగోదిగా విన్నపముల ప్రార్థన ఐదోదిగా విజ్ఞాపన ప్రార్థన ఈ ప్రార్థనలు ఐదు రకాల ప్రార్థనలు ఆండ్రూ ముర్రే అనే భక్తుడు ప్రపంచంలో ప్రతి అక్కర తీరాలంటే ప్రార్థన కోటాను కోట్ల ప్రజలు రక్షణ కలగాలంటే ప్రార్థన అవసరం అన్నాడు ఆండ్రూ ముర్రే అనే భక్తుడు ప్రపంచంలో ప్రతి అక్కర తీరాలంటే ప్రార్థన ఎంతో అవసరం అన్నాడు కోటాను కోట్ల ప్రజలు రక్షణ కలగాలంటే ప్రార్థన అవసరం అన్నాడు జాన్ వెస్లీ అనే భక్తుడు వేకువనే ఉదయమే 4 గంటలకే లేచి 6 గంటల వరకు ప్రార్థించేవాడు జాన్ వెస్లీ అనే భక్తుడు ఉదయమే 4 గంటలకే లేచి 6 గంటల వరకు ప్రార్థించేవాడు డేవిడ్ బ్రెనార్డ్ అనే భక్తుడు రోజుకి 6-7 గంటలు ప్రార్థించేవాడంట ఎలా మంచులో ఉండి ప్రార్థించేవాడంట మంచులో మోకాళ్ళ మీద ఉండి బ్రెనార్డ్ అనే భక్తుడు రోజుకి 6-7 గంటల పాటు ప్రార్థించేవాడంట 6-7 గంటల పాటు మోకాళ్ళు వేసి ఇక లేచేవాడు కాదంట 6-7 గంటలు అలాగే ఉండిపోయేవాడంట బ్రెనార్డ్ డేవిడ్ బ్రెనార్డ్ అనే భక్తుడు 6-7 గంటలు రోజుకి ప్రార్థించేవాడు విలియం కేరీ అనే దైవజనుడు బైబిల్ ప్రపంచం పటం ఎదురుగా పెట్టుకొని ప్రార్థించేవాడంట బైబిల్ని మన చేతిలోకి రావడం కారణం ఆయనే విలియం కేరీ 40 భాషల్లో తర్జుమా చేశాడంట 40 భాషలు ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి విలియం కేరీ అతను 40 భాషల్లో బైబిల్ని తర్జుమా చేసి మన తెలుగులో కూడా అనువదించాడంట విలియం కేరీ ఈయన ఏం చేసేవాడంటే ప్రపంచం బైబిల్ని పట్టుకుని ప్రపంచ పటం ఎదుట పెట్టుకుని ప్రార్థించేవాడంట తర్వాత మార్టిన్ లోథర్ ఈయన రోజుకి 3 గంటలు ప్రార్థించేవాడంట ఈరోజు నాకు ఎంతో పని ఉంది మొదట 3 గంటలు దేవునితో గడపాలి అనుకునేవాడంట లేవటంలోనే మొదట 3 గంటలు దేవునితో గడిపే విధానం దేవునితో సహవాసం చేసేవాడంట అంటే ప్రార్థించేవాడు మొదటి 3 గంటలు ప్రార్థించిన తర్వాత ఆయన బయటికి రావడం జరిగింది జాన్ బన్యన్ అనే భక్తుడు పాపం ప్రార్థన చేయకుండా ఆపుతుందని చెప్పాడు పాపం ప్రార్థన చేయకుండా ఆపుతుంది ప్రార్థన పాపం జోలికి వెళ్ళకుండా ఆపుతుందంట పాపమేమో ప్రార్థన చేయకుండా ఆపితే అలాగే ప్రార్థన పాపం జోలికి వెళ్ళకుండా ఆపుతుందంట ఈ భక్తుడు చెప్పాడు నువ్వు ప్రార్థన చేస్తే పాపం జోలికి వెళ్ళకుండా ఉంటావు ప్రార్థన చేయకపోతే పాపంలోకి వెళ్ళిపోతావు పాపంలో పడిపోతావు ఈ భక్తుడు చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పాడు పాపమేమో ప్రార్థన చేయకుండా ఆపుతుందంట ప్రార్థన ఏమో పాపంలో పడకుండా ఆపుతుందంట ఈ జాన్ ఫ్లెచర్ అనే భక్తుడు కొన్నిసార్లు రాత్రి అంతా ప్రార్థించేవాడంట రాత్రులు గడిపేవాడంట ఈ జాన్ ఫ్లెచర్ అనే భక్తుడు రాత్రి అంతా ప్రార్థనలో గడిపి దేవునితో సహవాసం చేసేవాడంట కొన్ని రాత్రులు నిద్ర ఉండేవి కదంట ఈయనకి
కొన్ని రాత్రులు రాత్రులు దేవునితో గడిపేవాడు. అలాగే భక్ సింగ్ ఎన్నో రాత్రులు మోకాళ్ళ మీద ఉండేవాడంట. ఈయన మోకాళ్ళెత్తి ఈయన గాళ్ళ లేచేవాడు కదంట. ఎన్నో రాత్రులు మోకాళ్ళు ఏనుగు మోకాళ్ళ ఒంటి మోకాళ్ళలాగా ఉండేయంట ఈయన భక్ సింగ్ గారి. బాగా మోకాళ్ళు వేసి వేసేసి మోకాళ్ళ దగ్గర బండ మారిపోయి ఒంటి మోకాళ్ళలాగా తయారయ్యాయంట ఈయన భక్ సింగ్ గారికి. ఎన్నో రాత్రులు మోకాళ్ళు వేసి మోకాళ్ళ మీద నుంచి లేచేవాడు కదంట ఈయన. బిల్లిగ్రహంని అయ్యా నువ్వు ఎంత అభివృద్ధిలో ఉంటానికి కారణం ఏంటి అని అడిగితే మొదటిగా ప్రార్థన అన్నాడంట, రెండోదిగా ప్రార్థన అన్నాడంట, మూడోదిగా ప్రార్థన అన్నాడంట. మరి ఇట్లా ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రీతిగా చెప్పాడు. మనం అసలు మనం రోజుకి ఎన్ని గంటలు దేవునితో గడుపుతున్నాం, మన ప్రార్థన ఎలా ఉంటుంది, మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకుని ఆత్మ పరిశీలన ఉండాలి. ఆత్మ పరిశీలన చేసుకుని మనం ప్రార్థనలో దేవునితో ఎక్కువగా గడిపేవారుగా మనం ఉండాలి. దేవుడి కొద్ది మాటలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మీ ప్రార్థన అవసరతల కొరకు మాకు అడ్రస్సు, మా అడ్రస్సు కళాపాముల గ్రామం, దుబా నగర్, ఉయ్యూరు మండలం, కృష్ణా జిల్లా. ఈ అడ్రస్కు మీరు పంపండి. మరి మా కళాపాముల గ్రామంలో మందిర నిర్మాణం కొరకు, మరి టీవీ పరిచయం కొరకు మీరు గూగుల్ పే, ఫోన్పే చేయడానికి చేయాలని అనిపిస్తే, దేవుడు ప్రేరేపిస్తే మీరు 9505976406 అనే నెంబర్కి మీరు గూగుల్ పే చేయండి. మరి దేవుడి కొద్ది మాటలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వెంతండి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. అయ్యా ఐదు రకాల ప్రార్థన అంశం మరి మాట్లాడిన మాటలను బట్టి మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రాలు. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా, ఈ ప్రార్థన టీవీ ఛానల్ ఎంతమంది అయితే మరి టీవీ వీక్షిస్తున్నారో ప్రభు, ప్రతి ఒక్క కుటుంబాన్ని, సంఘాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ప్రార్థన టీవీ యాజమాన్యాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించాలని మరి మా రక్షకుడు, నీ ప్రియకుమారుడు ప్రభు అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచు ఉన్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ అందరికీ నా వందనాలు. గాడ్ బ్లెస్ యూ.